హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఇంటింటి ప్రచారంతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరిస్తూ గులాబీ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ది కోసం ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. ప్రచారం చేరికలతో టీఆర్ఎస్ దూసుకుపోతుంటే విపక్షాలు మాత్రం ఓటమి భయంతో ఎన్నికలకు ముందే ఢీలా పడ్డాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో కారు జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపునకు అన్ని వర్గాలు కృషి చేస్తున్నాయి. ఓవైపు ప్రచారం, మరోవైపు చేరికలతో హుజూరాబాద్ లో గులాబీ గుబాలిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక నాయకులను కలుపుకొని గ్రామాల్లో విస్తృతంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈటల రాజేందర్ మోసానికి, గెల్లు శ్రీనివాస్ విధేయతకు మధ్య జరుగుతున్నదిగా అభివర్ణించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో కమిట్మెంట్ తో పనిచేసిన గెల్లు శ్రీనివాస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత హుజూరాబాద్ ప్రజలపైనే ఉందన్నారు. సెంటిమెంట్తో ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈటలకు ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. అబద్ధాలను, గోబల్స్ ను ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. నేను పార్టీలో చేరిన విద్యార్థి మిత్రులను, యువ మిత్రులను కోరేది ఒక్కటే, ఇవాళ పార్టీ ఎలక్షన్ అనేటువంటిది ఈటల రాజేందర్ గారి మోసానికి, గెల్లు శ్రీనివాస్ గారి విధేయతకు మధ్య జరుగుతున్న పోటీ. ఇవాళ రాజేందర్ గారు ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా, నేను ఈ అభివృద్ధి పని చేసినా, రేపు ఈ పని చేస్తా అని ఎక్కడ మాట్లాడతలేడు. ఎంతసేపు సెంటిమెంట్ ని రగల్చే ప్రయత్నం చేస్తున్నాడు. మాట్లాడుతుంటే వాళ్లే ఫ్యూజులు విక్కుంటున్నారు, మైక్ కట్ చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరింట్లో కరెంటు పోతలేదు, ఈటల రాజేందర్ దగ్గరనే ఎందుకు కరెంటు పోతున్నది? కానీ ఏంటంటే, ఒక పథకం ప్రకారంగా తననెవరో ఏదో ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారానికి ఒడిగొడతా ఉన్నారు. అంటే ఏమైంది, ఇవాళ తాను ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా పేదవాళ్ళకి ఇచ్చినా అని చెప్పే పరిస్థితి లేదు. 30 నాడు ఓటేసినందుకు పోయేటప్పుడు, అక్క మీ వంట రూమ్ లకు పోయి సిలిండర్ కు దండం పెట్టి పో, ఓటేసినందుకు పో, జరా కసికసిగా బీజేపీని ఓడగొడతావు, కారు కొట్టేస్తావు చెల్లే అని చెప్పిన. విశ్వసనీయతకు వెన్నుపోటుకు మధ్యన జరిగే ఎన్నికలు. ఈ రోజు పార్టీ కమిట్మెంట్ గా, తెలంగాణ ఉద్యమంలో కమిట్మెంట్ గా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ కు ఇది ఒక విశ్వసత ఉన్నది. పార్టీకి వెన్నుపోటు పడిచిన ఈటల ఒక పోటీ కాబట్టి దయచేసి అభివృద్ధిని ముందు రండి. కేసీఆర్ బొమ్మ మీద ఈరోజు జరిగే ఎన్నికలలో మీరందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి మన డెవలప్మెంట్ ముందుకు సేసిన మా హరీష్ గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుసుకుంటూ. జమ్మికుంట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్ తో కలిసి గడప గడపకు తిరిగారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమంలో పనిచేసిన గెల్లు శ్రీనివాస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలోని 60 పైగా యువకులు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు గూడూరు గ్రామ కురుమ కులస్తులు టీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు పూర్తిగా కృషి చేస్తామని ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఎమ్మెల్సీ మల్లేశం సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మన ఇంటి పైనకైనా మట్టి పనికైనా మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి, మన కేసీఆర్ గారు ఉంటేనే మనకు ఆ నిధులు ఆగుతాయి. రేపు 2000 పెన్షన్ ఇంకొక 500 పెరగాలంటే కేసీఆర్ ఉండాలి. కళ్యాణ లక్ష్మి 100,000 ఇంకొక 50,000 పెంచాలన్నా కేసీఆర్ ఉండాలి. 10,000 రైతు బంధు అట్నే ఉండాలన్నా, ఇంకో 5,000 పెరగాలన్నా కేసీఆర్ ఉండాలి. ఒక అమ్మాయి డెలివరీ అయితే 12,000 ఇస్తాను, దాన్ని 20,000 చేయాలన్నా కేసీఆర్ ఉండాలి. ఇవాళ ఇదే విధంగా 24 కరెంటు ఉండాలన్నా కేసీఆర్ ఉండాలి. ఇట్లా ఎందుకు ఉండాలి? ఒక పట్టుదలతో చేసిన వ్యక్తి ఆయనైతేనే కాపాడగలుగుతాడు. ఇంకోటి వస్తే మన తరం కాదు. కరెంటు ఉత్పత్తి కావాలంటే ఆంధ్రప్రదేశ్లో గంత పెద్ద ముఖ్యమంత్రి ఎవడు చేయలే. వీనవంక మండలం ఎల్బాకలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, దాసరి మనోహర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ గెలుపునకు దోహదపడతాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఎలబాక గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్య స్పందన బాగుంది. మరి ప్రజలందరూ కూడా ఓటు వేయమని అడగడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కేసీఆర్తోనే ఉంటాం. కేసీఆర్ గారు మాకు 7 సంవత్సరాల నుండి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 24 గంటల కరెంటుతో పాటు మా రైతు బంధు కానీ రైతు బీమా కానీ మాకు పంట కొనడం కానీ ఇవన్నీ చాలా మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి మేము కేసీఆర్తోనే నడుస్తాం. మరి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో నడిపించుకోవడం కోసం మరి 7 సంవత్సరాలు ప్రభుత్వం ద్వారానే మేము లబ్ధి పొందినాం. రేపు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే ఫలితాలు మాకు అందాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాకు మేలైతా ఉంది. తప్పకుండా మేము టీఆర్ఎస్ పక్షానే ఉంటామని చెప్పి వారు గొంతెత్తి చెప్పడం జరుగుతూ ఉంది. జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో దళితుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళిత బంధుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వర్తిస్తుందన్నారు. ప్రతిపక్షాల పిచ్చి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 4 సంవత్సరాల నుండి దళితుల్లో మార్పు తీసుకురావడానికి ఏం కార్యక్రమం చేయాలో ఆలోచన చేయండి. ఒక విప్లవాత్మకమైన మార్పు తెలంగాణ రాష్ట్రంలో రావాలి. అది దేశానికి ప్రపంచానికి ఆదర్శం కావాలి. ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవాలని మా దళిత ఎమ్మెల్యేలతో అనేక సార్లు మాట్లాడారు. మామూలుగా మనం సాయం చేస్తే వాళ్ళు పైకి రారు. పెద్ద మొత్తంలో సహాయం చేయాలని ఈరోజు దళిత బంధు పేర 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వీనవంక మండలం కనపర్తి గ్రామ యువకులతో ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య సమావేశమయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలోని అన్ని సామాజిక వర్గాలను ప్రచారంలో మమేకం చేయాలని కోరారు. ప్రజల మద్దతు ఉత్సాహం చూస్తుంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య. మొత్తానికి గులాబీ శ్రేణుల జోరుతో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏకపక్షంగా మారింది. గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం పార్టీ కేడర్ విస్తృతంగా కృషి చేస్తోంది. గులాబీ నేతల ప్రచారానికి జనం సైతం స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. ఈటెలకు ఆయనకు ఆశ్రయమిచ్చిన కమలం పార్టీకి తగిన బుద్ధి చెబుతామంటూ ప్రతినబోనుతున్నారు.